గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భారతీయ సంస్కృతికి చెందిన మరొక విషయం తీసుకొని చర్చిద్దాం. అదేమిటంటే పురాణాలు. పురాణాలు మనకు చాలా ముఖ్యమైనవి. మన జీవితంలో పురాణాలు అంతర్భాగం. మన భారతీయ సంస్కృతిలో మన జీవితంలో అవి అంతర్భాగం. అంతేకాదు, మన జీవితం గురించే అవి చెప్తున్నాయి, మన జీవితాల నుంచే అవి పుట్టాయి. రెండో రకం పురాణం అంటే ప్రాచీనం అని అర్థం. శబ్దార్థం తీసుకుంటే ప్రాచీనం. అయితే అందులో కొన్ని అది మన జీవితం గురించి వివిధ కోణాలను మనకు తెలియజేస్తున్నాయి. పురాణం అంటే ఏమిటి అనేది మన శాస్త్రీయ పరిభాష. పరిభాష అంటే నిర్వచనంలో సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అన్నారు. సర్గ అంటే సృష్టి, ప్రతిసర్గ అంటే వివిధమైన సృష్టి అని, అంటే కొంచెం వివరమైన సృష్టి అని అర్థం. పంచభూతాల సృష్టి ఏమో సృష్టిలోకి వస్తుంది. విసర్గ లేక విసృష్టి, విసృష్టి అంటే వివిధ జీవరాశులు, దేవతలు, ఋషులు, మనుష్యులు, ఇంకా ఈ వివిధ వివరాల సృష్టిని విసర్గ అన్నారు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ అంటే వివిధ మహాత్ములు, రాజులు సమాజాన్ని ప్రభావితం చేస్తూ మార్గదర్శనం చేస్తున్న మహనీయుల వంశాలు. తర్వాత ఆ వంశంలో పుట్టిన మహనీయులటువంటి జీవితాలు, అవతారాలు ఇవన్నీ చెప్పుకురావటం. అంటే మన జీవితానికి సంబంధించినటువంటివి ఎన్నో విషయాలు అందులో ఉన్నాయి. ఒకటి సృష్టి గురించి మొదలొకటి తీసుకుందాం. సృష్టి అంటే ఏమిటి అనేది ఒక నిగూఢమైన రహస్యం. అయితే మన పురాణాలు, భారతీయ సంస్కృతి చెప్తున్నటువంటి ఒక విషయం మాత్రం ఏమిటంటే సృష్టి ఎప్పుడు ఒక చక్రంలాగా వస్తుంది పోతుంది. ఇది అందరూ మహనీయులందరూ చెప్పారు. వివేకానంద స్వామి కూడా ఇది ఒక చాలా హిందూ సంస్కృతి యొక్క అతి ముఖ్య విషయమని సర్వమత మహాసభలు షికాగోలో కూడా ఈ విషయం ఎత్తి చెప్పారు. పేపర్ ఆన్ హిందూయిజం, తన హిందూ మతంపై ఒక పేపర్, ఒక థీసిస్, ఒక విషయాన్ని సమర్పించేటప్పుడు అందులో అన్నారు ఏమిటంటే, మేము సృష్టిని ఒక చక్రంలాగా మళ్ళీ మళ్ళీ వస్తున్నదిగా అర్థం చేసుకున్నాం, అలా ఒప్పుకున్నామని. ఐరోపా లేక పాశ్చాత్య దేశము ఈ దీని గురించిన, సృష్టి గురించిన అవగాహన ఏమిటంటే ఒక గీతలాగా ఉంటుంది. అంటే ఒక చోట ప్రారంభమవుతుంది, గీతలాగా పోతుంది, ఆగిపోతుంది, అంతే. ఒక గీసిన గీతలాగా బైబిల్ ఖురాన్ లోపల కూడా వాళ్ళ, అంటే ఆ మతాల లోపల కూడా సృష్టిని అట్లాగే చెప్తున్నారు. అంటే ఈశ్వరుడు సృష్టిని ఒక్కసారి చేస్తాడు, మనుష్యులందరూ కొత్తగా పుడతారు, ప్రాణులు జీవరాశులన్నీ, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత సృష్టి ప్రళయం అయిపోతుంది, అంతే. దానికి ముందు సృష్టి, తర్వాత సృష్టి గురించి అక్కడ ప్రస్తావన కనిపించదు, వాళ్ళు చెప్తున్నట్లు కనిపించదు. మనది ఏమిటంటే సృష్టి ఒకసారి వస్తే మళ్ళీ వస్తుంది. ఋతువులు ఏ విధంగా మళ్ళీ మళ్ళీ వస్తాయో, సూర్యోదయం అవుతుంది, సూర్యుడు ప్రయాణిస్తాడు, అస్తమవుతాడు. అట్లాగే మన సృష్టి కూడా అలాగే పంచభూతాలు ఏర్పడతాయి, జీవరాశులందరూ పుడతారు, మళ్ళీ అందరూ నశిస్తారు, మళ్ళీ పుడతారు, మళ్ళీ నశిస్తారు. ఇది అనాది అనంతంగా మళ్ళీ 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 ఎన్నో చక్రాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఆధునిక విజ్ఞానం ప్రకారం, ఆధునిక డార్విన్ మొదలగు వాళ్ళు చెప్పిందే తాత్కాలికంగా సరి అయిందని అనుకున్నా, అంటే ఆ దృష్ట్యా చూసినా కూడా ఇది సృష్టి చక్రరూపకంగా మళ్ళీ మళ్ళీ వచ్చేదనే తేలుతుంది. అంటే సూర్యుడి నుంచి ఒక ముక్క విరిగి భూమి అయింది అంటారు. ఆ భూమిలోంచి తర్వాత అది చల్లబడి దాంట్లో ఏమో నీళ్లు ఏర్పడ్డాయి, వాతావరణం చల్లబడి అంటారు. ఆ నీళ్లలోంచి ఏదో ప్రాణి పుట్టింది అంటారు. ఆ ఒక్క చిన్న ప్రాణి నుంచి ఇంకా ఇంకా ప్రాణులు ఎదుగుతూ ఎదుగుతూ వచ్చారు అని. ఒకవేళ సృష్టి ఇలాగే జరిగితే మరి ఇది మళ్ళీ మళ్ళీ సూర్యుడి నుంచి ఏర్పడవచ్చు, మళ్ళీ రావచ్చు, మళ్ళీ జరగచ్చు, ఎన్నిసార్లన్నా జరగచ్చు. అందుకోసం అంటే సృష్టి అనేది ఒక చక్రంలా, క్రమంలాగా వస్తుంటుంది. దీనివల్ల మనకు నిజమైన భయం అంటూ లేదు. అంటే శాశ్వతంగా మనం నాశనం అయిపోతాము అంటున్నది ఏమీ లేదు. జీవితము ఒక్కటే అనటం వల్ల కూడా వాళ్ళ ఒక నిరంతర భయం కూడా ఉంటున్నది పాశ్చాత్య సంస్కృతిలో. ఒకటే జీవితం అనటం వల్ల వాళ్ళకు చాలా భయం సుమా.
ఎందుకంటే ఒక్కసారి యవ్వనం పోయిందంటే ఇంకంతే ఇక జీవితం మళ్ళీ లేదు. మనకట్లా కాదు. అందుకే భారతీయుల్లో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. ఏవో కొన్ని పోగొట్టుకున్నా మళ్ళీ మనకి ఎన్ని అవకాశాలైనా ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తాయి. దీన్ని ఇంకా సాధిస్తూ సాధిస్తూ ముందుకు పోతాం. అందుకని మనిషి అంటే ఒక శరీరము, ఇంద్రియాలే, మనస్సే కాదు. దీనికంటే నిగూఢమైనటువంటి ఒక ఆత్మ ఉంది. దాన్ని అది ఈ దేహేంద్రియ మనస్సులను వినియోగించుకుంటుంది అనేటువంటి ఆత్మ గురించిన ఒక అవగాహన కూడా పురాణాల్లో మళ్ళీ మళ్ళీ జన్మలు పొందటం, వివిధ లోకాలకు పొందటం ఇది కనిపిస్తుంది. ఇది యుక్తియుక్తంగా ఉన్నది. ఎందుకంటే ఆత్మ అనేది అకస్మాత్తుగా పుడుతుంది అంటే ఎవరూ ఊహించుకోలేరు. అయితే వివేకానంద స్వాముల వారు అన్నారు, అకస్మాత్తుగా పుట్టింది మరి అకస్మాత్తుగా ఎందుకు చనిపోకూడదు అంటారు. ఆది ఉన్నది అంతమవుతుంది అనేది ఇది యుక్తి. ప్రకృతిలో సిద్ధమైనటువంటి ఒక వాస్తవికత. ఏది ప్రారంభమవుతుందో అది అంతం కూడా అవుతుంది. దేనికి ప్రారంభం లేదో అంతం కూడా లేదు. అకస్మాత్తుగా జీవుడు పుడతాడట, మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా స్వర్గంలో శాశ్వతంగా ఉంటాడట. ఈ యుక్తియుక్తంగా అనిపించదు. అందుకే మనది జీవుడు కూడా అనాది అనంతం. అయితే ఇది సృష్టి ముందు ప్రకృతి పంచభూతాలన్నీ ఏర్పడతాయి అనేది ఒకటి. తరువాత జీవరాశుల సంగతి చూస్తే జీవులందరూ ఒకే రకంగా లేరు. వాళ్ళ మానసిక పరిపక్వత, వాళ్ళ యోగ్యతలు వివిధంగా ఉన్నాయి. దీన్ని బట్టి జీవరాశులు కూడా అనేకంగా ఉన్నాయి. అంటే వాళ్ళ ఆ చైతన్య రూప ఆత్మ ఆయా మనస్సు యొక్క వివిధ శక్తులను బట్టి వివిధ రూపాలను ధరిస్తుంది. అందుకే మనకు ముఖ్యంగా 5 జీవరాశులని చెప్పచ్చు. అంటే ఏమిటి? దేవతలు, ఋషులు, పితరులు, మనుష్యులు, తర్వాత పశుపక్షాదులు, ఇంకా 6వది కూడా చెప్పుకోవచ్చు, మొక్కలు అని. అయితే ఈ విధంగా ఇందులో ఇంకా సూక్ష్మంగా విభజించవచ్చు అనుకోండి, కానీ స్థూలంగా ఈ 5 లేక 6 అని చెప్పుకోవచ్చు. వీటిలో చూడండి, జీవుడి యొక్క ఆంతరిక మానసిక పరిపక్వత స్థాయిని బట్టి వీళ్ళని ఈ విధంగా 5-6 రకాలుగా ఉండటం కనిపిస్తూ ఉంది. ఇది పురాణాల్లోనూ అంటే వేదంలో ఉపనిషత్తుల్లో ఉన్న పురాణాల్లో ఇంకా కొంచెం వివరంగా కనిపిస్తుంది. ఇంకొకటి, సృష్టిలో మనకొకటి ఈ చక్రరూపకంగా సృష్టి జరగటం అనే దాంట్లో ఒక మన్వంతరాలు కల్పం అనేటువంటి ఒక భావన ఉన్నది. బ్రహ్మదేవుడికి కల్పం అంటారు. అంటే ఏమిటంటే, ఇప్పుడు మనకు కృత, త్రేత, ద్వాపర, కలియుగం అనేవి 4 యుగాలు మనకు తెలుసు. ఈ 4 యుగాల ప్రమాణమే చాలా లక్షల్లో ఉంటుంది. 1,20,000-70,000కు పైన ఉంటుంది కలియుగమే లెక్క. ఆ విధంగా దీనికంటే రెట్టింపు ద్వాపరయుగం, దానికంటే ఇంకొక పాలు ఎక్కువగా త్రేతాయుగం, దానికంటే ఇంకొక పాలు ఎక్కువగా కృతయుగం. ఇట్లా కృత, త్రేత, ద్వాపర 4 యుగాల యొక్క 4 యుగాలను కలిపితే దాన్ని మహాయుగం అన్నారు. ఈ మహాయుగమును, ఈ మహాయుగాలు సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుహు అని. ఈ యుగాలు, ఈ 1,000 యుగాలైతే అది బ్రహ్మదేవుడు ఒక్క పగలట. ఇదంతా ఎట్లా అంటే, ఈ కాల పరిమాణం ఎట్లా ఉంటుంది అంటే, ఒక గ్లోబు, ఒక గుండ్రటి ఆకారం వల్ల కాల పరిమాణం తెలుస్తుంది. మీరు ఒక చిన్నటి గుండ్రతి తీసుకుంటే, ఒక రాయి, అది ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ తిరిగి అదే చోటుకు వచ్చేసరికి ఒక కాల పరిమాణం. అదే రాయి, గుండ్రటి రాయి పెద్దగా ఉందనుకోండి, అది ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేసరికి అది ఒక్క దినం, ఒక్క చుట్టు. ఇప్పుడు పెద్ద రాయి లేక పెద్ద వస్తువు తీసుకుంటే అది దాని ఒక్క చుట్టును పెద్ద కాల పరిమాణం అంటారు. అట్లాగే దీనికంటే ఇంకా పెద్దది తీసుకుంటే ఇంకొక పెద్ద పరిమాణం. ఇట్లు కాల పరిమాణానికి ఆధారం ఒక గుండ్రటి వస్తువు, ఒక గ్రహం. అదేవిధంగా ఇప్పుడు మనం ఉంటున్న భూలోకపు గ్రహం అనేది, ఇది భూ పరిమాణం ఒక కాలం అయితే, ఇంకొక కాల పరిమాణం అంటే ఇంకొక గుండ్రటి గ్లోబ్ ఉంటుంది. దాని పరిమాణమేమో పితరులదన్నారు. పితరులకు పక్షం అన్నారు. పక్షం అంటే 15 రోజులు, శుక్లపక్షం పగలు, కృష్ణపక్షం రాత్రి. ఒక్క నెల వాళ్ళకొక్క రోజు అవుతుంది, ఒక్క రాత్రి పగళ్ళు. దేవతలకేమో 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. ఇట్లా ఉత్తరాయణం, దక్షిణాయనం. ఇది ఎట్లా అంటే, మనం యుక్తితో ఇప్పుడు నేను చెప్పినట్లు వాళ్ళ కాల పరిమాణం వేరుగా చూస్తాం. వాళ్ళ మనస్సు కూడా ఆ విధంగానే సాగుతుంది. అంటే మనకు ఎక్కువ సుఖం ఉంటే కాలం త్వరగా గడిచిపోయినట్టు అవుతుంటుంది. అందుకోసం ఒక్కరోజు అంటే సుఖంగా ఉన్నప్పుడు దీర్ఘకాలం గడిస్తే అది ఒక్కరోజు అనిపిస్తుంది, లేకపోతే త్వరగా గడిచిపోతుంది. దుఃఖం కొద్దిసేపు ఉంటేనే అయ్యో అది ఎక్కువసేపు అనిపిస్తుంది. ఆ విధంగా
మనుష్య లోకంలో ఉండేటువంటి మానసిక స్థాయి అటువంటిది, దాన్ని బట్టి ఒక రకమైన కాలగణన, కాల అభిమానం చూస్తున్నది. అదే పితృలోకంలో మానసిక స్థాయి వేరుగా ఉంటుంది, అక్కడ కాలం వేరుగా చూస్తుంది. దేవత అంటే ఇంకొక మానసిక స్థాయి, అది కాలము ఇంకో రకంగా కొలుస్తూ ఉంటుంది. ఇట్లా బ్రహ్మదేవుడిది ఇంకా విశాలమైంది. ఇట్లా మనకు కాలగణనను వివిధ స్థాయిల్లో చెప్పారు. అయితే ఈ కృతత్రేత ద్వాపర కలియుగాన్ని కలిపితే ఒక్క మహాయుగం అవుతుంది. ఈ మహాయుగాన్ని ఇటువంటి 1000 మహాయుగాలకు బ్రహ్మదేవుడి ఒక్క దినం అన్నారు. అంటే దీన్ని, ఈ ఒక్క దినాన్ని 1000 యుగాలను మళ్ళీ ఒక 14 మన్వంతరాలుగా విభజించారు. అంటే 71 మహాయుగాలకు ఒక్కొక్క మన్వంతరం అవుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే సూక్ష్మంగా ఈ కాలపు పరిమాణాలు, ఈ ప్రకృతిలోని లోతులు, మానసిక మనస్సులో వివిధ స్థాయిలు ఉన్నాయి. మనం మనస్సును పై స్థాయిలోనే జీవించటం వల్ల, అత్యంత బహిర్ముఖము భోగపరాయణం అవటం వల్ల ఈ లోతులు గ్రహించలేకపోతున్నాం. కొంచెం లోతుగా సూక్ష్మంగా చూస్తే చాలా లోతులున్నాయి మనస్సుకు, వివిధ స్థాయిలు ఉన్నాయి. వివిధ స్థాయిల్లో అది ఇంకా లోతులను గ్రహించి కాలపరిమాణాన్ని ఆ లోతులుగా అనుభవించగలదు. ఆ సుఖ అనుభవ స్థాయిని కూడా మనుష్యలోకం కంటే పితృలోకం, పితృలోకం కంటే దేవలోకం, ఆ మనుష్య స్థాయి కూడా పై స్థాయిలో చూడగలదు. ఇలాంటివి ఇది కొంచెం లోతుగా పరిశీలించి చూస్తే ఇది యుక్తియుక్తమే అనిపిస్తుంది. ఈ విధంగా జీవులు ఎవరూ కొత్తగా పుట్టరు. నిత్యంగా ఉన్నవాళ్ళు శరీరం ధరిస్తారు, జీవిస్తారు. ఇక మరొకటి ఏం చెప్తుందంటే, మన కర్మ, ఆచరించిన కర్మకు కర్మ వ్యర్థంగా పోదు, దాని ఫలితం మరో ఒక ఏదో రకంగా రానే వస్తుంటుంది. ఒక కర్మకు 2 రకాల ఫలితాలు ఉంటాయి. ఒకటేమో మనం ప్రత్యక్షంగా భౌతికంగా చూడగలిగిన ఫలం, రెండవది ఏమిటంటే నిగూఢమైనటువంటి కాస్మాస్, అంటే బ్రహ్మాండపు స్థాయిలో లోతులో నుంచి వచ్చేటువంటిది మరొక ఫలం, దాన్నే పుణ్యపాపాలు అన్నారు. ఇవన్నీ మనము లౌకిక దృష్టితో గమనించలేం, కానీ దివ్య దృష్టితో గమనించగలిగినవే. అయితే ఇప్పుడు ఏమంటారు, ఇదంతా సైన్స్ ఒప్పుకుంటుందా, ఇదంతా సైన్స్ చెప్పదే అంటే, సైన్స్ కొన్నిటిని చెప్పింది. నిజానికి సైంటిస్టుల కంటే సైన్స్ చాలా వినయశీలంగా, వినమ్రంగా ఉంటుంది. ఎందుకంటే సైన్స్ ఎప్పుడు నేను చెప్పిందే అంతిమ నిర్ణయం, అంతిమ మాట, ఇక దీనికి మించింది ఏమీ లేదు అని ఎక్కడా అనదు. నిజమైనటువంటి వైజ్ఞానికుడు, సైంటిస్టు కూడా చాలా వినయంగా ఉంటాడు. ఇప్పుడు ప్రకృతిని గమనించి ఇందులో ఉండే తత్వాలను, సూత్రాలను గమనించి తెలుసుకోవటమే సైన్స్ కదా, విజ్ఞానం కదా. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, సైన్సు ఈ సృష్టిలో ఎన్ని నియమాలు, ఎన్ని తత్వాలు, ఎన్ని లోతులు ఉన్నాయో, ఎన్ని సూత్రాలు ఉన్నాయో వాటన్నిటిని కనిపెట్టి ఇంకా ప్రకృతిలో ఏమీ మిగిలిలేదు, మొత్తం తెలిసిపోయింది, ప్రకృతిని అంతా గాలించేశాం, ఇంకా ఏ తత్వాలు, ఏ సిద్ధాంతాలు, ఏ శక్తులు మిగిలి లేవు అని సైన్స్ కానీ నిజమైన సైంటిస్ట్ కానీ అనగలడా? అసలు నిజమైన సైంటిస్ట్ అయితే మనకు సైన్సు, ప్రకృతి గురించి మనకు తెలిసిన సైన్సు చాలా ఆవగింజంతన్నా అవుతుందో, అంతకంటే తక్కువనో అంటాడు. ఇంకా ప్రకృతిలో మనకు తెలియనటువంటి శక్తులు, తెలియనటువంటి శక్తులు ఏమేమో సూత్రాలు, తత్వాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలిసి ఉన్న సైన్స్తో ఇది ఏ దేన్ని కొట్టి పారేయలేం. నిజమైన సైంటిస్ట్ అయితే ఒక కొత్త విషయం తెలిస్తే ఏమంటాడంటే, ఓహో ఇంతవరకు అయితే సైన్స్ అయితే దీన్ని కనుక్కోలేదు, మరి దాన్ని ఇంకా కొంత గమనించి చూడాలి, అది ఏమిటి, ఇంతవరకు మాత్రం ఇప్పట్లో ఏమీ అనలేం, మాకు తెలిసిన సైన్సుతో దాని గురించి ఏమీ అనలేం, ఇట్లా అంటాడు నిజమైనటువంటి ఒక తెరిచి ఉన్న మనస్సు, ఒక ఓపెన్ మైండ్ ఉన్నటువంటి వైజ్ఞానికుడు ఈ భావం ఇలా అంటాడు. అంతేకాని అదంతా తప్పు అని కొట్టి పారేయాడు. అంటే తనకు ఎంత తెలుసో అంతే ఉన్నది, మిగిలింది లేదని అర్థమా? ఈ సంకుచిత భావం మన వాళ్ళు ఎప్పుడూ పెట్టుకోలేదు. అందుకే మనం ప్రపంచంలో ఎక్కడ ఏది కొత్తది జరిగినా విని ఒప్పుకోవటానికి మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు భారతీయులు. ఎందుకంటే బ్రహ్మాండం అనేది నిత్యం నిరంతరంగా కొత్త కొత్త తెలుసుకుంటున్నా, ఇంకా ఎంతో ఉన్నది అనేది మన భారతీయుల విశ్వాసము, భారతీయుల పరిజ్ఞానం. కూపస్థ మండూకాల్లా ఉండటం మన పద్ధతి కాదు. వివేకానంద స్వామీజీ కూపస్థ మండూకం ఉదాహరణ చాలా చక్కగా తీసి చెప్పారు. ఒక కప్ప సముద్రం నుంచి వచ్చిందట, వచ్చి ఇక్కడ బావిలో ఉన్న కప్పను కలిసి మాట్లాడింది. అప్పుడు బావి కప్ప అంటుంది, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటాడు. సముద్రం అంటాడు. సముద్రం అంటే ఏమిటి అంటుంది. ఓ సముద్రమా, అది ఒక పెద్ద జలరాశిలే అంటుంది. పెద్ద అంటే ఎంత అంటుంది. ఎంత అంటే చాలా పెద్ద. ఈ కప్ప, బావిలోని కప్ప ఒక చిన్న దూకు దూకుతుంది, ఇంతనా అంటుంది. కాదు, అంతకంటే ఎక్కువ. ఇక్కడి నుంచి ఇంకా ఒక దూకుతుంది, ఇంతనా అంటుంది. కాదు, ఇంకా ఎక్కువ. ఆ బావిలో ఈ గోడ నుంచి ఆ గోడకు దూకుతుంది, ఇంతనా అంటుంది. అయ్యో రామ, ఆ కప్ప అంటుంది, ఈ బావితో సముద్రానికి ఏం పోలిక, ఎన్ని రెట్లని చెప్పను,
ఈ బావి అసలు ఆ సముద్రంలో ఏ లెక్క కాదు, ఏ పాటిది కాదు అంటుంది. అప్పుడు ఈ కప్ప ఏముంటుందో తెలుసా, చాలు నీ కోతలు, నువ్వు ఏదో గొప్పగా చెప్తున్నావు, అట్లాంటిది అసలు నేను ఎప్పుడూ చూడలేదు, నా జీవితంలో చూడలేదు, నువ్వు ఎక్కడ లేని ఏదో లేని తీసుకొచ్చి చెప్తే నేను నమ్మనా? నేనే కాదు, మా నాన్న చూడలే, మా తాత చూడలే, మా తాతల కాలం నుంచి అతిపెద్ద జలరాశి అంటే ఇంతే, ఇంతకు మించింది నేను చూడలే, మా నాన్న చూడలే, మా తాత చూడలే, వాళ్ళు కూడా చెప్పారు అన్నిటికంటే పెద్దది ఇదే అని. అట్లాంటిది నువ్వు చెప్తే మా తాతకు నాన్నకు నాకు తెలియంది, నా జీవితం అంతా చూడండి, నువ్వు చెప్తే నేను ఒప్పాలా అంటే దీన్ని ఇలాంటి మాటను ఏమనాలి అంటే ఏమిటంటే, నేను చూసిందే ఉండాలి, నేను చూడకపోతే అట్లాంటిది లేదనే అనాలి. అంటే ఏదైనా మన అనుభవంలో చూసిందే ఒప్పుకోవటం అనేది ఒక రకంగా మంచిదే, కానీ అంటే అనుభవంలో లేనిది గుడ్డిగా ఒప్పకూడదు, కానీ పాసిబిలిటీ అవకాశం మాత్రం తాను చూడకపోతే లేనేలేదు అనుకోవటం మంచిది కాదు. నేను చూడకపోతే అవకాశాలు ఎక్కువగా ఉన్నదని కనిపిస్తూనే ఉంది. ప్రకృతి బ్రహ్మాండం ఇంత పెద్దది, ఎన్ని శక్తులు, ఇప్పుడున్న సైన్స్ ఒక 50 ఏళ్ల కింద చూడండి అసలు ఇలా ఉంటుంది అనుకున్నారా? 50 ఏళ్ల కింద ఇది ఉంటుందనే అనుకోలేదు. అటువంటిది ఇప్పుడు సైన్స్ చూస్తే ఆ 50 ఏళ్ల 70 ఏళ్ల కింద సైన్స్ చిన్న పసివాళ్లలా, పసివాడి తెలివిలా అనిపిస్తుంది. అట్లాగే ఇప్పుడు ఇంకొక 100 సంవత్సరాల తర్వాత చూస్తే అప్పుడు ఇంకా ఇంకా మన పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పినవి ఎన్నెన్నో శక్తులు ఎన్నెన్నో నూతులు కనిపెట్టవచ్చు. అప్పుడు వాళ్ళు అనొచ్చు, అయ్యో ఇప్పుడు మనం అనుకుంటున్న సైన్స్ ఏ పాటిది కాదు అని. అట్లా ఈ ఓపెన్నెస్ ఉండటం అవసరం. అయితే ఒకటి మాత్రం చెప్పగలం, కాలపరిమాణం అనేది ఒక్క స్థిరమైంది కాదు. కాలపు కొలతలు వివిధంగా ఉంటున్నాయి. అందుకోసం సృష్టిని వివిధంగా చెప్తుంది. మనుష్య జీవితపు లక్ష్యం కూడా అట్లాగే అనేక జన్మలను పొందుతూ ప్రతి జన్మలో కొంత ఎదుగుతూ పూర్ణత్వానికి చేరుతుంది. ఇంకొకటి, సృష్టిని మనవాళ్ళు దేశకాలాలతో పాటు సృష్టిని అన్నారు. ఆధునిక సైన్స్ అంటే ఐన్స్టీన్ అటువంటి వాళ్ళు కాలం కూడా సాపేక్షమే అని చెప్పాడు. మొదలు అంతకుముందు న్యూటన్ కాలంలో కాలం అనేది స్థిర వస్తువు అనుకున్నారు, కాలపు ప్రవాహంలో మిగతా వస్తువులు పుడతాయి నశిస్తాయి అనుకున్నారు. కానీ ఐన్స్టీన్ వచ్చిన తర్వాత కాలంతో పాటే ప్రపంచం, ఇది మన పురాణాలు ఆధ్యాత్మిక శాస్త్రాలు చెప్తున్నాయి, కాలంతో పాటే ప్రపంచం కనుక కాల అతీతమైన తత్వం ఉన్నది, అందుకని ఈ జగత్తు కూడా కాలంతో పాటే, కాలము దేశము ప్రపంచము, అందుకే దేశకాలాలను కలిపి మన సృష్టి పురాణం చెప్తున్నది. ఇక ఇటువంటి ఇక వంశానికి వస్తే సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ ఇక మనకు నీతి ధర్మము గురించి అయితే పురాణాల గురించి ఇంకా ఎంత చెప్పినా తక్కువే. అద్భుతమైన శాస్త్రం, మన జీవితాలకు దగ్గరగా చెప్తుంది. మన పురాణ పాత్రలు పాండవులు, తర్వాత రామచంద్రుడు, మిక్క హరిశ్చంద్రుడు మొదలగు పురాణపు, ఇవి కల్పితాలు కావు, ఇవి నిజమైనటువంటివి. ఎందుకంటే అప్పటి రోజుల్లో మీరు చూడండి, మహాభారతం ఎక్కడన్నా చూస్తే నేను ప్రాచీన ఇతిహాసాన్ని చెప్తున్నాను అని భీష్ముడు అంటాడు, మిగతా వాళ్ళు కూడా పురాతనం ఇతిహాసం చెప్తున్నాను అంటాడు. ఇవి నిజంగా జరిగినటువంటి వ్యక్తుల జీవితాలను తీసుకొని వాటిని ఒక సందేశదాయకంగా, ఒక నీతిదాయకంగా, మనకు ఒక స్ఫూర్తినిచ్చేటువంటి రూపకంగా అందులో పొందుపరిచాడు. జరిగిన ఘటన అదే, దాన్ని కొంచెం రాయటంలో కొంచెం భాష అటు ఇటు చేసి వ్యాసుడు రాశాడు. కనుక ఇవి మనకు తర్వాత వాళ్లకు స్ఫూర్తినిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక పురాణాలు ఈ సద్గుణాల్లో ఎంత బాగా పనిచేస్తున్నాయో చూడండి. మనకు కష్టాలు, దుఃఖాలు, బాధలు, అవమానాలు, భరించలేని దుఃఖాలు, కష్టాలు వస్తాయి. ఈ కష్టాల్లో ఎక్కడికి పోతాం, ఎవరిని అడుగుతాం? అయితే ఈ పురాణ కథలు ఏం చేస్తున్నాయంటే, ఈ కథలు చదివితే మనము ఇలాంటి కష్టాల్లో వచ్చినప్పుడు మనము ఇలాగే సహించాలి, మనలాగే ఎందరో ఉన్నారు అనేది మనకొకటి తెలుస్తుంది. ఎవరూ లేరు, నేను ఒక్కడే అంటే ఏమవుతుంది? నాకు తీవ్రమైన కష్టాలు వచ్చినప్పుడు మనస్సు కదిలిపోతే అయితే డిప్రెషన్కు పోతాడు, అంటే మానసిక ఒక రోగమన్నా వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ధర్మం మీద నీతి మీద నమ్మకం పోతుంది. ధర్మం మీద నీతి మీద నమ్మకంపై దేవుడు ధర్మం మీద నమ్మకం పోతుంది. రెండవది ఏమిటంటే సమాజ వ్యతిరేకమై సమాజం మీద పగ ద్వేషంతో కసితో తయారవుతాడు. ఇట్లాంటివి మనం అక్కడక్కడ కొన్ని కథలు వింటూ ఉన్నాం. ఎవరికో అన్యాయం జరిగిందట, అందుకోసం వాడేదో సమాజ వ్యతిరేక శక్తి అయి ఇంకా ఒక్కడు జరిగితే నేను 100 మందిని చంపేస్తా అని కసిత చేయటం. అదే పాండవుల్లో ఆ కసి లేదు. వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఆ కష్టాల్లో వచ్చినప్పుడు ఎలా ధర్మాన్ని పాటిస్తూ ఎదుర్కొన్నారో అది మనకు పాత్రలు అవుతున్నాయి.
అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే అయ్యో మనం పాండవులతో తాదాత్మ్యం పొంది మనలాగా ఉన్నారులే అని అన్నప్పుడు మనకు ఒక ధైర్యం వస్తుంది, ధర్మం మీద విశ్వాసం కలుగుతుంది. ఇట్లా రామచంద్రుడు సీత అంత కష్టాల్లో ఉంటే వాళ్ళతోనూ, అందుకే స్త్రీలు కూడా ద్రౌపది సీత అటువంటి వాళ్ళతో తాదాత్మ్యం పొంది వాళ్ళకు కూడా ఆ ధైర్యాన్ని తెచ్చుకొని జీవిస్తూ ఉన్నారు. కావలసినటువంటి ఆత్మవిశ్వాసం, శ్రద్ధ, ధైర్యం ఇవన్నీ పోషిస్తుంది. ఇది నైతిక బలం ఎంత ఇస్తుందో నాకు అనిపిస్తుంది. ఆధునికంగా ఉండేటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉన్నారు. ఒకటి, ఇంకొక విషయం ఏమిటంటే పురాణాలు అప్పుడు ఎట్లా ఉండేవో ఇప్పుడు కూడా మన సమాజంలో అక్కడక్కడ మనలో మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితంలో పెద్ద మహనీయులు, త్యాగశీలు, సన్యాసులు కాకున్నా, మహాత్ములు కాకున్నా, కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మంచి ఉదారంగా ఎన్నో సద్గుణాలను ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఆ గుణాలను వాళ్ళు ప్రకటించినటువంటి ఆ కథాఘట్టాలను రాసి ఒక పురాణ శైలిలో రాసి పొందుపరుస్తే ఇవి ఆధునిక పురాణాలు అవుతాయి. ఇవన్నీ చదువుతూ ఉంటే అయ్యో ఈ కాలంలోనూ ఇంత త్యాగశీలులు, ఇంత ఉదారులు ఉన్నారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎవరికో అనారోగ్యం, ఒకచోట నేను వింటుంటాను ఎక్కడో యాక్సిడెంట్ రోడ్డు మీద జరిగింది, వెనుక నుంచి ఎవరో వచ్చారు, అక్కడే ఆగి చూసి పాపం వీళ్ళని తీసుకుపోయి తన కారులో పెట్టుకుని ఎక్కడికో తీసుకుపోయి వాళ్ళకంతా చూయించి మళ్ళీ డబ్బు ఖర్చులు తానే పెట్టి ఇంట్లో వదిలేసిపోయాడు. ఈయన ఎవరో తెలియదు, మనకేమీ తెలియదు, ఎందుకంటే ఏమో నాకు చేయాలనిపించింది చేశానంటాడు. అబ్బా ఇది చూస్తే ఎంతటి ఉదార భావమో చూడండి. ఎవరో కూలీవాడు ఉంటాడు, ఎక్కడో ఇతను డబ్బులు పోతాయి, అతను కనిపిస్తే తీసుకొచ్చిస్తాడు. కూలీవాడు ఆ లక్షలు చేతిలో పెట్టుకోవచ్చు, మొత్తం డబ్బు ఇచ్చేపోయాడు. అది చూస్తే మరి వాడికి మోహం ఎందుకు కలగలే? లంచాలు పోటీపడి తీసుకుంటున్న కాలంలో వాడికి డబ్బు దొరికినా తీసుకోలేదు చూడండి. ఇట్లాంటి వాళ్ళు ఇప్పటికే ఉన్నారు అక్కడక్కడ. వీళ్ళ జీవితాలు ఈ వాస్తవికంగా జరిగిన ఘటనలన్నీ పొందుపరిస్తే ఇవి ఆధునిక పురాణాలై మన సమాజానికి స్ఫూర్తినిస్తుంది. ఎప్పుడూ నెగిటివే, వాడు హత్య చేశాడు, వీడు రేపు చేశాడు, ఇవే రాస్తూ ఉంటే మనకు మన జీవితం మీద, ధర్మం మీద ఇంకా ఒక దురభిప్రాయం కలిగి ఇంకా దిగజారుతున్నాం. ఇవి రాస్తే ఇప్పుడు ఆధునిక పురాణాలై మనకు స్ఫూర్తినిస్తూ మనల్ని ఇంకా మంచి మార్గంలో పడతాయి, మనకు మంచి దర్శనమిస్తాయి అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది ఇప్పటికి కూడా వాస్తవాలు అక్కడక్కడ జరిగి మీ దృష్టికి వచ్చినటువంటివి మీరు రాసి ఎక్కడో ఒక చోట ఒక పత్రికకో ఎవరికో ఇవ్వండి. అది బుద్ధిమంతులు, పండితులు ఎవరో అవన్నీ ఒకచోట చేర్చి ఎవరన్నా అది ప్రచురిస్తే అది ఇతరులకు, అందరికీ, మనందరికీ స్ఫూర్తిదాయకమవుతుంది. అవి ఆధునిక పురాణాలు అవుతాయి. ఇట్లు పురాణాలు నీతి విషయంలోను, సృష్టి విషయంలోను, ఇంకా కొన్ని ఆధ్యాత్మిక విషయాలు కూడా మనకు తెలియజెప్పుతుంది. దీనివల్ల మన జీవితాన్ని సరి అయిన మార్గదర్శనంలో పెట్టి జీవితం సార్థకం చేసుకునేటట్టు చేస్తుంది. కనుక పురాణాలు ఊరికే, పురాణాల్లో కొన్ని ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి, వాటికి మన యుక్తికి అంటే అందనివి, కొన్ని వికృతం అనిపించేవి ఉన్నాయి, వాటికి కూడా ఒక నిగూఢ తాత్పర్యం ఉన్నవి. వాటిని మనం ఇంకో రకంగా ఇంకొక తర్వాత తెలుసుకుందాం. కనుక ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.